పెద్దపల్లి జిల్లా వాదల మండలంలోని గూడెం, గుంపుల ఇందుర్తి, బాయంపల్లె, మడక కనగర్తి, గుండ్లపల్లి తదితర గ్రామాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తూ ప్రచారం సాగించారు. దాసరి మనోహర్రెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలిచి ఢిల్లీ గద్దెను శాసిద్దామన్నారు. ఈ నెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపేందుకు ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ బోర్లకుంట వెంకటేష్ నేత గారిని మరి గెలిపించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మన స్థానిక బిడ్డ, మంచిర్యాల వాస్తవ్యుడు, వాళ్ళ నాన్న సింగరేణిలో పనిచేసినటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, మరి అతను ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అతనికి మనం అభ్యర్థిగా నిర్ణయించుకోవడం జరిగింది. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి అతన్ని నిర్ణయించినారు కనుక మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుని మేరకు మనం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, తెలంగాణ బిడ్డలుగా మనం అందరం కేసీఆర్ గారి మాటతోని మనం కారు గుర్తు మీద ఓటేసి ఆ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.